ఇలా జరగండి ఆయన కాలనీ అవునా సో ఈ ఈ కాల్ని అలా పెట్టి నెమ్మది ఈ చైర్ని ఇలా కూర్చోండి ఈ కూర్చుని దగ్గర తీసుకురండి అవునా సో దీన్ని పట్టుకోండి వెనక్కి కూర్చోండి మధ్యలో కూర్చోండి ఫ్రీ చేయండి నెమ్మదిగాను ఫ్రీ చేయండి పాదాలను ముందుకు ఉంచండి పైకెత్తండి ఫ్రీ చేయండి పాదాలను ఫ్రీ చేయండి ఇక్కడ రొటేషన్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ హామ్ స్ట్రింగ్స్ ప్రెస్ అయినాయి కనుక ఇక్కడ రొటేషన్ చేస్తున్నాం ట్రాన్స్ఫర్సల్ రొటేషన్ ఎగ్జిల్ రొటేషన్ చేస్తున్నాం పాదాలకి పాదాల కింద అనే ఓన్లీ ఇది మాత్రమే చేయాలి అదే మీరు ఉన్నప్పుడు ఇలా గాడిలో ఉన్నప్పుడు ఇవి చేయొచ్చు ఇది మీ యొక్క యాంకిల్కి మంచి ఎక్సర్సైజ్ కానీ క్యాంటు లివర్లో ఉండాలి క్యాంటు లివర్లో ఉండాలంటే రిఎన్ఫోర్స్మెంట్ హ్యాండ్ స్ట్రింగ్స్ ఫ్రీగా ఉండాలి హ్యామ్ స్ట్రింగ్స్ని ప్రెష్ చేసి ఉంటారు అందుకని స్ట్రింగ్స్ ప్రెస్ చేసి ఉన్నాయి కనుక మీ యొక్క యాంకిల్ ఫ్రీ అయిపోతుంది ఇక్కడ సోలస్ ఫ్రీ అయిపోతుంది సోలస్ ఎందుకు ఫ్రీ అయింది ఎందుకంటే గ్యాస్ట్రోక్ సోలస్ అంటే ఈ కింద ఉండే మజిల్ ఇది గ్యాస్ట్రోక్నీమియస్ మజిల్ ఇది ప్రోక్లీమియస్ మజిల్ ఇవి హ్యామ్ స్ట్రింగ్స్ సో ఈ ఇక్కడ ఈ హ్యామ్ స్ట్రింగ్స్ మెయిన్ మన సపోర్టింగ్ ఫౌండేషన్ ఫర్ ద బిల్డింగ్ ఇక్కడ ఇది ఇది కనుక ప్రాపర్గా రెస్ట్ అయితే అప్పుడు మీరు ఇక్కడ ఈ బిల్డింగ్ స్వింగ్ అవుతుంటుంది పైన పై టవర్ ఏమవుతుందో ఫ్రీ అయ్యి ఫ్రీగా మూవ్ అవుతుంటుంది బుర్జు ఏది బుర్జు దుబాయ్ బుర్జు ఏంటంటే పైన ఉంటే తెలిసిపోతుంటుంది ఇట్లా స్వింగ్ అవుతుంటుంది సో అలా స్వింగ్ చే ఆటోమేటిక్గా స్వింగింగ్ మోడ్లో ఉంటాయి మీ పాదాలు అందుకని చక్కగా చేయొచ్చు స్వింగ్ చేయొచ్చు నెమ్మదిగా అలా కూర్చొని నెమ్మది ఇలా చూసి నెమ్మది ఎదురుగా ఎదిరిగి కాలనీలో ఉంచి ఇలా ఉంచి కాళ్ళకి ఇలా తీసుకురండి నమ్మది వెనక్కి తిరగండి ఎడమ కాళ్ళను తీసుకురండి మళ్ళీ కుర్చీలో కూర్చోండి కాళ్ళని ముందుకు చేపండి కూచాలని ఫ్రీ చేయండి ముందు జరగండి కాళ్ళని ఫ్రీ చేయండి కూర్చొని చేసే ఆసనాలు కుర్చీలో మొదలుపెట్టేప్పుడు కుర్చీలో కూర్చొని చేసే ఆసనాల వల్ల బాడీ ఫ్రీ అవుతుంది అందుకే మొదలు అదే వేయటం అయితే కూర్చొని చేసే ఆసనలే చేయాలి చీరీ ఫర్ ఓన్లీ సిట్టింగ్ అందుకే సిట్టింగ్ పోస్చర్స్ అన్నీ కూడాను ఫస్ట్ మొదలు పెట్టడమే చైర్లో సిట్టింగ్ పోస్టర్స్ అయితే బెస్ట్ ఆ తర్వాత స్టాండింగ్ పోచర్స్ ఆ తర్వాత కొన్ని సిట్టింగ్ పోచర్స్ చేసి మళ్ళీ ప్రాన్ పోచర్స్ నెమ్మదిగా కాలనీ ఇలా ఫ్రీగా ఉంచి దగ్గరగా తీసుకురండి చేని భుజాన్ని ఫ్రీ చేసుకోండి అవునా ఫ్రీ చేసుకోండి వెనక్కి జరగండి నెమ్మదిగా కొంచెం ఇలా పైకి పట్టుకొని ముందుకి వెనక్కి అంటూ ఫ్రీ చేస్తూ లేపగలిగితే దండాసనం అని అంటాం పాదాలని ఫ్రీ చేస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా కిందకు ఉంచండి ఎదరగా జరగండి పాదాలని ముందుకుంచుకోండి సో చక్కగా ఇలా దగ్గరగా ఉంచండి కూర్చొని ఇలా దగ్గరగా ఉంచండి కాళ్ళని దగ్గరగా ఉంచండి ఇలా ఉంచండి ఫ్రీ చేయండి నెమ్మదిగా కాలనీ ఎడమ కాలనీ ఇలా ఉంచి కుడి కాలనీ ఇలా ఉంచి కుడి కాలనీ ఇలా ఉంచి ఈ కొడి కాలనీ కూడా ఎలా ఉంచి ఇలా ముందుకి యాంకిల్లో బంధించాలి అవునా యాంకిల్ ఇది చీల మండలంలో బంధించి కొంచెం ముందుకి వెనక్కి ఫ్రీ చేసి పట్టుకోండి చూడండి నెమ్మదిగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఏండి లేకుండా మీరు అది కొంచెం ఎక్కువైపోతుంది మీకు అందుకని సో ఇలా ఉంచి పాదాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి నెమ్మదిగా కాలనీ ఇలా ఉంచి కాలనీలా ఉంచి ఈ కాలనీలా ఉంచి ఈ ఇలా నెమ్మదిగా పైకి ఉంచి ఇలా పైకి ఇలా ఉంచండి లేదా ఇలా ఉంచండి ఈ కాలనీ ఇలా తీసుకెళ్ళి ఈ కాలనీ ఇలా పైకి జరపండి ఓ పని చే ముందుకెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి ఎలా ముందుకెళ్ళండి ఏ పాదాన్ని అవునా సో ఏ పాదాన్ని ఇక్కడ ఉంచండి నమ్మదిగాను ఈ కాలనీ ఎలా ఉంచండి కాలనీ ఎలా ఉంచండి ఈ కాలనీ స్ట్రెచ్ చేయండి సో ఫ్రీ చేయండి నడువుని ఆనించండి నమ్మదిగా ఈ ఇలా ఉంచండి ఇప్పుడు చూడండి ఇలా పూర్తిగా వెళ్ళకి ఆల్మో నడు మొత్తం శాక్రం అంతా కింద ఆని ఆనాలి ఆసనం అవసరం అయితే ఎదురు ఎదుటి కుర్చీలో వెళ్ళినా పర్వాలేదు చెప్తున్నాను ఏ అయితే పూర్తిగా ఎంత కిందికి వెళ్తే మెడ స్ట్రెయిన్ కాకుండా చూసుకోండి నెమ్మదిగా ఇలా ఉంచి ఇలా పైకి ఎత్తాలి ఇలా పైకి ఎత్తండి కాల్ని ఫ్రీ చేయండి చూడండి ఈ పాదం ఉంది దీన్ని చూడండి ఇలా పైకెత్తి నెమ్మదిగా ఆ పాదాన్ని ఇలా తీసుకొచ్చి అలా పెడితే ఈ పాదాన్ని ఈ కాలనీ ఇలా ముందుకి వెనక్కి మనం ఏ విధంగా చేస్తాము ముందుకి వెనక్కి ఉపవిన్యాసం ఆసనం చేసినా చేయకపోయినా ఈ ఆసనం చేయొచ్చు కుడికాళ్ళని ముందుకు ఉంచండి ఎడమకాళ్ళని ఇక్కడ ఉంచండి నమ్మ ఎడమ మోకాళ్ళని పైకి కిందకి నెమ్మదిగాను కుడికాళ్ళని ఎడమ ఇలా ఆనించండి సో నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి ఫీల్ చేయండి ఏకం దేనం త్రీణం చతురం పంచమడం సప్తమం అలా ఉంటే నెమ్మదిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంటుంది అవునా ఇక్కడ సపోర్ట్ ఉంది కనుక ఏం కాదు పాదానికి నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలా పైకి జరిపి కావాలంటే అవునా ఇది ఈ పాదాన్ని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా కావాలంటే ఈ కాలనీ మోకాళ్ళ దగ్గరగా ఇలా తెచ్చుకొని ఈ పాదాన్ని ఇలా తిప్పి నెమ్మదిగా ఈ ఎడమ కాలనీ కుడి కాలని ఇలా తీసుకోవచ్చు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో చేయగలిగితే అంత ఈజీ కాకపోవచ్చు బట్ కుర్చీలో చాలా ఈజీ అందుకే చూపిస్తున్నాను నెమ్మదిగా ఈ కుడి కాలని ఇలా పట్టుకొని నెమ్మదిగా ముందుకు చాపి ఫ్రీ చేస్తూ ఈ ఆసనం ఇప్పుడు ఈ ఆసనం ఫ్రీ అయిపోతుంది అది ప్రయత్నం చేసే కనుక ఇది ఫ్రీ అయిపోతుంది ఈ ఆసనం ఏ విధంగా ఫ్రీ చేసి నెమ్మదిగా కాళ్ళని ఎద్రగా ఉంచండి నెమ్మదిగా వేలాడేయండి ఫ్రీ చేయండి ఫీట్ని పాదాలని ఫ్రీ చేస్తూ నడుమునికి నడుముకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాల దగ్గరికి మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి నెమ్మదిగా ఈ కాలనీ లోపలికి కొంచెం కావాలంటే వెనక్కి జరగండి ఈ కుర్చీని కొంచెం ముందుకు జరుపుకోండి అవునా ఇలా ముందు కుర్చీలోకి వెళ్ళండి ఫ్రీ చేయండి భుజాలని ఫ్రీ చేయండి మోకాళ్ళని ఫ్రీ చేయండి భుజాలని ఫ్రీ చేయండి నెమ్మదిగా ఆయన కుర్చీలో పెట్టుకున్నాం కదా అన్న చూడండి నేను చూపిస్తాను తర్వాత మనం అందరం చేద్దాం ఇక్కడ నుండి ఏం చేయాలంటే ఇలా ఆసనాన్ని ముందుకి నడుమును ముందుకు జరిపి పుషింగ్ యువర్ వేస్ట్ ఇన్ ద ఫ్రంట్ అమ్మాయి హా పడుకొని అవునా ఏ ఏ కుర్చీ మధ్యలో డిస్టెన్స్ పెట్టుకోండి కొంచెం ఒక టెన్ సెంటీమీటర్స్ లేదు తెలిసిపోతుంది కదా ఎందుకంటే చేతులు వెనక్కి ఇందులో నుంచి దూరాలంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి చూడండి ఎలా చేస్తున్నాను ఫస్ట్ చూస్ చేయండి ఇప్పుడు వెళ్ళి నెమ్మదిగా వెనక్కి ఇప్పుడు మీ వెనుముకంతా బ్యాక్లో ఉండేటువంటి మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి అన్నిటి ఒక్క మజిల్ కూడా వదలకుండా ఎక్ససైజ్ అవుతుంది ఇందులో మొత్తం స్పైన్ అంతా స్ట్రెచ్ అవుతుంది అద్భుతమైనటువంటి ఆసనం ఇదే సో దీని ఇలా చేతుల్ని ఇలా వెనక్కుంచి మోకాల్ని ఫ్రీ చేస్తూ హాయిగాను భుజాలను తొడల్ని ఫ్రీ చేస్తూ ఏ విధంగా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెమ్మదిగా వెనక్కి వెళ్ళి వెనక ఉండేటువంటి ఆసనంలో జరిగి కాలని ఇలా చాపి ఫ్రంట్కి చాపి చేతులు ఇలా వెనక్కుంచి పాదాలని కాలి మడమనే ముందుకు నెడుతూ ఇలా ఆర్ పాదాన్ని ఫ్రీ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా పాదాలని కిందకి మళ్ళీ వదులుగా చేయండి ఫ్రీ చేయండి అవును నడువుని కిందకి నెమ్మదిగా ఈ చేతుల్లోనికి ముందుకు జరిగండి పూర్తిగాను అయినా వచ్చి చూడండి ఈ కుర్చీ ఇంకొంచెం ముందుకు జరుపుకోండి ఇప్పుడు నా మెడ చక్కగా ఆనింది నా మెడని ఫ్రీ చేస్తూ గ్రీవచాణం చేస్తూ నమ్మరిగా ఏం చేయాలని ముందుకు జరిగి ముందుకు జరిగి భుజాలని పైకి కిందికి అంటూ ఇది మొదలు చేయాలి ఆ తర్వాత పైకి రావాలి వచ్చిన తర్వాత ఇలా ఫ్రీ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఈ కుర్చీ దగ్గరగా జరుపుకోండి చేద్దాం జరుపుకోండి టెన్ సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టుకోండి టెన్ సెంటీమీటర్స్ మాత్రమే పెట్టుకోండి ఫ్రీ ఓ లెగ్స్ ఫ్రీ యో లెగ్స్ ఫ్రీ యో షోల్డర్స్ నెమ్మదిగా ముందుకు జరగండి ఇలా పట్టుకోండి నెమ్మదిగా నడువుని ఇంకా ముందుకు తోయండి ఈ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా భుజాల్ని చేతుల వెనక్కి నుండి చేతుల గుండా వెనక్కి చక్కగా వేలాడేస్తూ అవునప్ప వెనక్కి ఇలా ప్రణావముద్రలో నెమ్మదిగా మోకాలని ఎడంగా చేస్తూ ఫ్రీ చేస్తూ ఫ్రీ చేస్తూ పాదాలని కింద ఆనించి మోకాలని ఎడము వైపుకి కుడి వైపుకి చేస్తూ నడుములో ఆ స్వాంతి పొందుతూ ఫ్రీయింగ్ యువర్ బ్యాక్ అండ్ మూవింగ్ యువర్ నీ జెంట్లీ యో ఫ్రీ డాన్ అండ్ ఫ్రీ యో బ్యాక్ నెమ్మదిగా వెనక కుర్చీలోకి వెనక్కి వెళ్ళండి నెమ్మదిగా తల ఆనేలా చూడండి వెనక కుర్చీలో అలా వెనక్కి వెళ్ళండి చేతులు వెనక్కి చాపండి చాపి కాలని ముందుకి కాలి మడమని ముందుకి చాపండి కింద ఆనించండి స్ట్రెష్ ఫీల్గా అండి కాళ్ళని లేపకుండానే Your heel touching down, but your legs straight into the front. Your heel touching down, feel the stretch in your abdomen and your arms behind. <speaking>

ఆయన ఫ్రీ ఓనీ ఆయన ఫ్రీ ఓ నెక్ ఫ్రీ ఓ నెక్ మెడని ఎడవైపుకి కుడి ఫ్రీ చేసుకుంటాం భుజాలని పైకి కింది కానీ నెక్స్ట్ అలాగే అనకుండి ఇప్పుడు క్యాంటున్లు ఎవరు చేద్దాం కాలని ముందుకు చేపండి ఇప్పట్లా కానీ ఇందాకట్లా కానీ కాలుని పైకి ఎత్తండి చేతుల్ని వెనక్కి చా నెట్టుతూ లాగుతూ

నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా పాదాలని కొన్ని దగ్గరగా మోకాల్ని ఫ్రీ చేస్తూ నడుమని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ